గుంటూరు జిల్లా నకరేకల్లు మండలంలోని గుళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి గ్రామ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెడుతూ రాష్ట అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, అలాగే శాసనసభ్యులు అంబటి రాంబాబు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తున్నారని, ఆ నిధులు సద్వినియోగం చేసుకుని గ్రామ ప్రజలు వృద్ధిలోకి రావాలని సూచించారు. చాలా రోజుల నుంచి అనుకున్నాం ఈ ట్రాక్టర్ ప్రారంభిద్దాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కారణమేంటంటే మనకి 12 మంది మన గ్రామానికి 12 మంది గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. వాళ్ళ జీతాలు ఆగిపోయిన ఎలక్షన్ ముందే పోయిన లాస్ట్ 18 సెప్టెంబర్లో ఆగిపోయింది. ఆ సర్వీస్ భరించాలంటే మన గ్రామ పంచాయతీకి బాధ్యతగా ఉన్నది. ఆ కారణం చోట మన ట్రాక్టర్ని ప్రారంభించుకోలేకపోయాం, కానీ ఈరోజు వాళ్ళ జీతాలు కూడా గ్రీన్ అంబాసిడర్స్ సర్వీస్ కూడా చెల్లించడం జరిగింది. వాళ్ళు కూడా ఎందుకంటే గ్రీన్ అంబాసిడర్స్ అంటే వాళ్ళు ఏం చెంత సేకరించడం వాళ్ళు చేస్తారు, మళ్ళీ బయట వాటిని వదిలేయడం ఈ కార్యక్రమం చేసేవారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని కానీ చూస్తూ మనం సర్వీస్ ఇవ్వకుండా పని చేయించలేము కాబట్టి అందుకని ఇప్పటిదాకా ఈ కార్యక్రమం మనం ప్రారంభించడం లేట్ అయింది. ఇప్పటికైనా మనం సంతోషం, ఈరోజు మనకి కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఇది చాలా స్వచ్ఛ భారత్ కింద చాలా ఇంపార్టెంట్ అనే విషయం. మన గ్రామ పరిశుభ్రత మన ముఖ్యం. గ్రామం పరిశుభ్రం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఏదైనా వ్యవహారం. గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడైనా వాలంటీర్లు మన చోట ఏ సరిగా చట్టం సరిగా ఇవ్వలేదను, లేదా చట్టం బదవాలి అర్థాలను మీ నోటీసు వచ్చినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా దాన్ని నేను యాక్షన్ తీసుకునేట్టున్నారు. లేకపోతే ఏదో మనం కూడా చూసుకుంటూ డోలేస్తే అది మళ్ళీ మామూలు అయిపోతుంది, ఉపయోగాలేదు దానివల్ల. కానీ గట్టిగా ఉండాలి మీరు కూడా, దాన్ని కానీ మన టీఎస్ అంబేద్కర్ గారు కానీ వాళ్ళు చేస్తున్న వారికి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి, గ్రామ పెద్దలు కూడా సపోర్ట్ ఇవ్వాలి. గ్రామ పెద్దలు సపోర్ట్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎవరైనా వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడాలి. దీనికే తప్పు లేదు, ఇది మన పరిశుభ్రత విషయాలనే కానీ రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. కాబట్టి ఇది క్షణం కూడా గట్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా ఈ సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలో గొడపల్లిలో బ్రహ్మాండం జరిగింది, బాగా జరిగింది, పరిశుభ్రత విషయంలో గొడపల్లి బాగా ఉందని చెప్పి కార్యక్రమాన్ని మనం ఊరించే మనం తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా పైగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ పనిచేస్తారని, పనిచేయాలని, ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలైనా ఏ విషయంలోనైనా మీకు చేదోడు వదిలేయడమే నేను ఉంటాను. ఏ కార్యక్రమాన్ని మీకు ఇచ్చినా, ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా కూడా నేను ముందుండి నా వంతు శక్తి వచ్చిన లేకుండా నేను పనిచేస్తానని చెప్పి నేను ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు కూడా తెలియజేస్తుంది, ఏ చిన్న అవసరమైనా, ఏ చిన్న కార్యక్రమం కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి, మీ ముందు నడవడానికి కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అధికారం ఉన్నా, పదవి ఉన్నా, లేకపోయినా ఎప్పుడైనా అదే పనులు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు సార్.